Hi viewers, welcome to my channel. ఇవాళ మనము చూడబోయే రెసిపీ రెడ్ అవిల్ మిక్స్చర్. అవిల్ని అటుకులు అని కూడా అంటారండి. డీప్ ఫ్రై లేకుండా తక్కువ ఆయిల్లో టేస్టీగా ఈ మిక్స్చర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అవిల్ మిక్స్చర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. అటుకులు 2 కప్స్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, జీడిపప్పు, బాదం 3 టేబుల్ స్పూన్, పిస్తా కిస్మిస్ 2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, salt కారం తగినంత, కరివేపాకు కొద్దిగా. అటుకులు మనకు చాలా రకాలు దొరుకుతాయండి. నేను మందంగా ఉండే అటుకులు తీసుకున్నాను. ముందుగా అటుకులని కొన్ని నీళ్ళతో క్లీన్ చేసుకొని డ్రైగా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక pan లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత బాదం 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని సిమ్ లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత బౌల్ లోకి తీసుకోండి. ఇప్పుడు కిస్మిస్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలండి. అన్ని ఒకేసారి ఫ్రై చేసుకుంటే కొన్ని ఎక్కువగా ఫ్రై అయిపోయి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. జీడిపప్పు పిస్తా ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. కరివేపాకు ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. గార్లిక్ అండ్ కోకోనట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవి చాలా హెల్తీ అండ్ టేస్ట్ని కూడా పెంచుతాయి. ఇప్పుడు పల్లీలు కూడా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోండి. ఇవన్నీ ఒక బౌల్ లోకి తీసుకొని కొంచెం salt, పసుపు, రెడ్ చిల్లీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ pan తీసుకొని మిగిలిన ఆయిల్ లోనే అటుకులు వేసుకొని సిమ్ లో 5 టు 10 నిమిషస్ వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం రోస్ట్ అయ్యాక salt పసుపు వేసుకొని మరో 5 నిమిషస్ వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా అటుకులు క్రిస్పీగా కరకర అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా కలర్ మార్తాయి. కారం తగినంత లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు యాడ్ చేసుకోవాలండి. లేదంటే గాటికి కాఫ్ వస్తుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ లో అడుగు మాడిపోకుండా చేసుకోవాలండి. ఇంకా టేస్టీగా కావాలనుకుంటే అన్ని పదార్థాలను డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. కూల్ చేసుకున్న తర్వాత ఎయిర్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిలువ ఉంటాయండి. టీ లేదా కాఫీతో సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.